శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలు ఉంటే మనకి జీవితంలో లోటు అనేది ఉండదు. అందుకని ప్రతి శుక్రవారం, మంగళవారం, గురువారం లక్ష్మీదేవిని నిష్ఠతో పూజిస్తూ ఉంటారు మన భారతదేశపు స్త్రీలు. అంతేకాకుండా ప్రతి కుటుంబంలోనూ ఇంటిలి పాది కూడా శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు చేస్తుంటారు. మరి ఈ శుక్రవారం మనం తెలుసుకోబోయే లక్ష్మీ పూజ విధానం తెలుసుకుందాం. మొదటగా మనం గమనించినట్టయితే లక్ష్మీదేవి స్వరూపాలు 8, అందుకనే అష్టలక్ష్మి స్వరూపాలు అంటుంటాం, అష్ట ఐశ్వర్యాలు అంటుంటాం. అంటే ఒక్కొక్క లక్ష్మీదేవి ఒక్కొక్క పరమైన ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తుంది అని అర్థం. అయితే ఇక మనం అష్టలక్ష్మిల కరుణ కటాక్షాలు పొందాలంటే ఏం చేయాలి? శుక్రవారం పూట కొద్దిగా పసుపు వేసిన నీళ్లతో స్నానం చేయాలి. ఆ తర్వాత నలుపు వస్త్రాలు వేయకుండా తెలుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ లేకపోతే ఎరుపు ఇటువంటి రంగు బట్టలను మాత్రమే ధరించాలి. నలుపు రంగు వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు. ఇక ఆ తర్వాత అమ్మవారికి ఆర్థిక కష్టాలు ఉంటే ఆవు నెయ్యితో లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఎంత దీపారాధన చేయాలి, ఎన్ని ఒత్తులతో చేయాలి అంటే ఒక్కొక్క కుందిలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇక ఆ తర్వాత చేయవలసింది ఏంటి అంటే అష్టలక్ష్మి స్తోత్రం. అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక ఇంటిలోని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అమ్మవారి ముందు పఠించినా, ఒకవేళ పఠించే వీలు లేకపోతే కనీసం శ్రవణం చేసినా, అంటే విన్నా కూడా ఆ మంచి ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. ఇక మరీ ముఖ్యంగా అమ్మవారి దీవెనలు మనకు అందుతాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అష్టలక్ష్మి స్తోత్రం పఠించిన తర్వాత మీ చేత్తో చేసిన వంటలు కానీ లేకపోతే ఏదైనా పండు కానీ అమ్మవారికి నైవేద్యం పెడితే ఇక సకల శుభాలు మీ ఇంట్లోనే ఉంటాయి. మరి విన్నారు కదా, ఇటువంటి ఎన్నో భక్తిపరమైన వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.